రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాటిపద్దరి గృహాలు నీట మునుగుతున్నాయి. నీటిలో భాగంగా పెందుర్తి సమీపంలో ఉన్న ఏకలవ్య కాలనీ స్వల్పంగా నీటి ముంపు గురైంది. దీంతో పెందుర్తి తహసీల్దార్ పి రామారావు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమయ్యి మంగళవారం ఉదయం కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పెందుర్తి మండలంలో వర్షాల కారణంగా ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లో లేదన్నారు. తాము ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రజల ఇబ్బందులకు గురికాకుండా చూస్తున్నామన్నారు. తహసీల్దార్ వెంట విఆర్ఓ వరహాలు, వార్డు విఆర్ఓ సాయి, మరికొంతమంది విఆర్ఓలు పాల్గొన్నారు. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వలన కురిసినటువంటి భారీ వర్షాల వలన మండలంలో అందరూ గ్రామ స్థాయి సచివాలయ ఉద్యోగుల్ని, రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైతే ఇప్పుడు ముఖ్యంగా ఈ ఏకలవి కాలనీ లోతట్టు ప్రాంతం వర్షం ఎక్కువైనప్పుడు ఇక్కడ నీరు వచ్చి చేరడం జరుగుతుంది. దీనికి సంబంధించి నీరు తీయడానికి ఒక గట్టు వేసేసారు రైతులు. ఆ గట్టును తొలగించడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ నీరు ఇనండేషన్ గురైన నీరు వెళ్ళిపోతుంది. కొన్ని ఎస్ఆర్పురంలో ఒక ఇంటి పైన ఒక స్తంభం, విద్యుత్ స్తంభం ఒకటి పడిపోయింది. అలాగే వేపగుంట్లో కూడా రెండు చోట్ల ఒక గోడ కూలిపోవడం, ఇంకో దగ్గర అట్లా పాపయరాజపాలెంలో కూడా ఒక చెట్టు పడిపోవడం, అలాగే సీటు జోన్లో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ అబ్స్ట్రక్షన్స్ ఏర్పడినాయి. అవన్నీ కూడా మన కింద స్థాయి సిబ్బందిని మిగతా డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని తొలగించడం జరుగుతుంది.